వేసుకుందాము. సూపర్ టేస్టీ అన్నమాట. ఒకసారి టేస్ట్ చూద్దామా. ముందుగా మా వాడికి పెడతాను నేను అంతా. ఇంకో హలో అండి, అందరికీ నమస్కారం. ముందుగా మనం ఆయిల్ని తీసుకొని దాన్ని బాగా వేడి చేస్తూ ఉండాలి. దీనికోసం నేను వేరుశనగ నూనె వాడాను. మీరైతే రెగ్యులర్గా మీరు ఆయిల్ కూడా వాడుకోవచ్చు. సో ఇది ఇప్పుడు మనం చేసే విధానాన్ని చూపించబోతున్నాను. ఫస్ట్గా ఒక కళాయి తీసుకొని దాంట్లో ఎంత పచ్చడికి అయితే నూనె వాడతామో అంత నూనె వేసుకోవాలి. నేను అయితే ఒక 100 grams అంటే దాదాపుగా 250 grams వరకు ఆయిల్ వేసుకున్నాను. సో ఇప్పుడు నూనె బాగా వేడెక్కుతుంది. ఇప్పుడు మనం దీంట్లో ఈ యొక్క ఎల్లిపాయలు వేసుకుందాము. సో ఇలా నేను 4 ఎల్లిపాయలు వేసుకున్నాను నిండుగా వేసుకొని. ఇప్పుడు మనం దీని మీద జాలి మూత పెట్టండి, ఎందుకంటే మనం మామూలు మూత పెడితే నీళ్ళు పడిపోతాయి దాంట్లో. కాబట్టి జాలి మూత పెట్టుకోవాలి, లేదా కొంచెం దూరంగా ఉండండి. నేను జాలి మూత పెడుతున్నాను. ఇవైతే మనకి రెమ్మలు కానీ ఎగరకుండా ఉంటాయి ఈ మాదిరిగా చేస్తే. అండ్ అలాగే ఇది వేడైన తర్వాత మీరు మీ దగ్గర పెట్టుకోండి. ఆవాలు 1-2 tablespoons, మెంతులు 1.5 tablespoons, జీలకర్ర 1 tablespoon, అలాగే పోపు గింజలు, అలాగే మిర్చి, కరివేపాకు. ఓకేనండి. సో కారం, ఉప్పు. ఇంకా కావాల్సినవి ఏంటి అంటే ఒలిచిన వెల్లుల్లిపాయ రెమ్మలండి. దాంతోపాటు చింతపండు కానీ నిమ్మకాయ కానీ వాడచ్చు. నేను నిమ్మకాయ వాడతాను. సో ఇప్పుడు మనం వీటిని బయటికి తీసేసుకోవాలండి, ఎందుకంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు అవి బాగా లోపల ఉడికిపోతే చాలు, మరీ నల్లగా మారకూడదు అనమాట. ఇప్పుడు వాటిని మనం బయటికి తీసుకుందాం. ఇప్పుడు వేరే ఒక చిన్న మూకుడు తీసుకొని అందులో ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసుకొని కొంచెం వేయించుకోవాలన్నమాట అండి. చిటపట అనాలి. చూస్తారు కదండి, ఇలా చిటపట అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. వీటిని మనం చల్లారిన తర్వాత పొడి పట్టుకోవాలి. చల్లారిన తర్వాత పొడి పట్టుకోండి. ఇదిగోండి, ఆ నూనెలో మగ్గించిన వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, వాటిని తీసేసుకున్నాను. వాటిని జస్ట్ మనం ఇలా అంటే మొత్తం చల్లారుతున్నాయి చూడండి. లేదా చేయబెట్టకండి, వేడిగా ఉన్నప్పుడు మాత్రాన చల్లారిన తర్వాత చేయబెట్టాలన్నమాట. ఇది కొంచెం వేడిగా ఉన్నాయి కాబట్టి నేను ఏం చేస్తానంటే మూకుడు తర్వాత దాన్ని పంచుకోవాలి మొత్తం. ఈ విధంగా అన్నీ తీసేసుకోవాలండి. ఈ పొట్టు మరీ ఎక్కువ మొత్తం తీయాలని లేదు, ఎందుకంటే ఇవి తినేటప్పుడు కూడా నవిలేటప్పుడు రుచి బాగుంటుంది. మనం అన్ని నీళ్ళు చేస్తాం కాబట్టి ఈ పైన పొట్టు వరకు మీరు తీసేస్తే సరిపోతుంది. ఓకేనండి, నాకైతే కొంచెం పొట్టున సరిపోతుంది. నవిలేటప్పుడు మాత్రం చాలా కమ్మగా తగులుతూ ఉంటుంది అన్నమాట నోటికి. కావాలంటే ఒకసారి తిని చూడండి, తెలుస్తుంది తర్వాత అవునా అనుకుంటారు. కానీ ఎల్లిపాయ పొట్టు ఉంటేనే రుచి వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇందులో మనం ఏవైతే విడిగా తీసి పెట్టుకున్నామో ఆ యొక్క ఎల్లిపాయలు కూడా కలుపుతున్నాను చూడండి. ఒక 2 గుప్పెళ్ళు కలిపాను. అండ్ ఇప్పుడు దీంట్లో మనం నిమ్మకాయని వండుకోవాలి. నేను ఒక 6 ముక్కలు పిండుతున్నానండి, అంటే ఒక 3 పెద్ద సైజు నిమ్మకాయలు తీసుకున్నాను. ఆరు
ఆరు మాత్రం కంపల్సరీగా పిండండి. ఆరు ముక్కలు మెయిన్ చేసే ఇంతవరకు క్వాంటిటీ చెప్తున్నాను నేను. ఈ పులుపు అంతా పొట్టుకు పట్టి చాలా రుచి వస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఆ పొడిని, మసాలా పొడిని పట్టుకుందాం. ఈ లోపల కారం కూడా నేను యాడ్ చేసి చూపిస్తాను మీకు. ఇది రెగ్యులర్గా ఇంట్లో ఉండే టీ స్పూన్ అండి, దాని ప్రకారం వేస్తున్నాను. ఒకటి, రెండు, మూడు, ఒక నాలుగు టేబుల్ స్పూన్లు కారం వేసుకున్నాను. ఓకేనండి. అలాగే దాంతోపాటు సాల్ట్ కూడా వేస్తున్నాను. ఒకటి, రెండు, మూడు, నాలుగు, చిన్న టేబుల్ స్పూన్ నాలుగు వేశానండి. ఇప్పుడు ఇదిగోండి, నేను ఆవు పిండి, మెంతుపండి అన్నీ కలిపాను కదండి, జీలకర్ర ఇవన్నీ కూడా, అవన్నీ కూడా కలుపుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని చక్కగా మిక్స్ చేసుకోవాలి. పక్క పోపు, మనకి ఏదైతే నూనె ఉందో ఆ నూనెలో కొంచెం పోపు కూడా పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే కలుపుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. సరే, ఎంత రెడ్డిష్గా ఎంత బాగుందో. సో ఇప్పుడు ఇందులో నూనె కూడా యాడ్ చేసుకుందాం, పోపు వేసుకొని. సో ఇప్పుడు మనం ఇందాక మనం వేయించుకున్న నూనె ఉంది కదండి, సో ఇప్పుడు మనం దీంట్లో మనం ఇందాక తీసుకున్న నూనె ఉంది కదండి, దాంట్లో ఆఫ్ నూనె తీసుకున్నాను. ఉల్లిపాయలు, ఎండుమిర్చి, పోపు దినుసులు, కొన్ని ఆవాలు ఎక్కువగా వేస్తున్నాను. కరివేపాకు, ఇంగువ, ఇంగువ ఆకులు, చిక్కుడుగడ్డ పసుపు ఎక్కువగా ఒకటి కలుపుకోండి. ఇప్పుడు పోపుని దీంట్లో యాడ్ చేసుకోవాలి. వేడి వేడి చేసినా పర్వాలేదండి, పెట్టం కాబట్టి కలుపుకోండి. చూసారా, రెడీ అయిపోయిందనమాట. ఇంకా ఒక్క ముద్ద ఇలా వేసుకొని వేడివేడి అన్నంలో తిన్నారు అంటే ఎంత రుచిగా ఉంటుందో అసలు మాటల్లో చెప్పలేను. కంపల్సరీగా ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి. సరేనా అండి, నేను ఒకసారి వేడివేడి అన్నంలో కలిపి చూపిస్తాను. అన్నం వేడివేడిగా ఉంది. ఇప్పుడు ఈ పచ్చడి ఇలా వేసుకొని ఈ పొట్టు నవ్వులుతుంటే ఉంటుందండి. అబ్బా, ఎల్లిపాయ పొట్టు కమ్మగా ఉంటుంది. ఆ పులుపు, కారం అద్భుతంగా అనిపిస్తుంది మీకు తినేటప్పుడు.
సూపర్ ఎంజాయ్ చేస్తూ తింటారండి. ఎంత బాగుంటుందో ఇంకా మాటలు చెప్పలేను. సూపర్ టేస్టీ అన్నమాట. ఒకసారి టేస్ట్ చూద్దామా. ముందుగా మా వాడికి పెడతాను వద్ద. ఇంకో ఇప్పుడు తినబోతున్నాను. ఎంత బాగుందో అండి. డెఫినెట్గా మీరు ట్రై చేయండి. అత్తిరిపోయింది టేస్ట్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.